రాష్ట్రంలో పాఠశాల విద్యార్థులకు పెడుతున్న మధ్యాహ్నం భోజనం రుచి సుచి లేకుండా నాసిరకంగా ఉంటుంది ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం అయిన పులివెందుల నియోజకవర్గంలోని ఒక పాఠశాలలో ఈ భోజనం తిన్న విద్యార్థులు అస్వస్థకు గురయ్యారు అంటే రాష్ట్రంలో ఈ పథకం ఏ విధంగా అమలవుతుందో అర్థమవుతుందంటూ టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర్ల ఎద్దేవ చేశారు ఈ మేరకు ఆయన ఆదివారం ఉదయం కోవూరులోని పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు ప్రతిరోజు ఏదో ఒక చోట ఈ భోజనం విద్యార్థులు అస్వస్థకు గురవుతున్నారనే వార్తలు పత్రికలలో నిత్యం చూస్తున్నాము చివరకు అధికార పార్టీ శాసన సభ్యులు కూడా నాసిరకం భోజనం పెడుతున్నారని విమర్శలు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు ఇంకా అనేక విషయాలను ఆయన వెల్లడించారు సుమ్మేమో కేంద్రానిది సోకేమో జగన్మోహన్ రెడ్డి గారిది ఎందుకటి రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటి వరకు ఎంతో మంది ముఖ్యమంత్రులు ఈ రాష్ట్రంలో పరిపాలించారు కానీ వాళ్ళు ఎవ్వరూ కూడా ఈ కేంద్ర ప్రభుత్వ పథకానికి వారు పేరు పెట్టుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం దాన్ని అంత ముందుంతా మధ్యాహ్న భోజనం పథకం అనే పిలుస్తున్నటువంటి ఆ పథకానికి జగనన్న గోరుముద్ద అని పథకం పేరు పెట్టుకున్నారు సరే ఆయన పేరు పెట్టుకున్నందుకన్నా ఏమన్నా అది సక్రమంగా అమలు చేస్తున్నారంటే అది లేని పరిస్థితి ఈరోజే స్వయాన ముఖ్యమంత్రి గారి జిల్లాలోనే బ్రహ్మంగారి మఠంలో మండలంలో ఒక పాఠశాల విద్యార్థులు పాఠశాలలో వడ్డించినటువంటి మధ్యాహ్న భోజనం తినలేక నాలుగు కిలోమీటర్లు నడిచిపోయి అక్కడ అన్నదానం చేస్తుంటే అక్కడ తిని మళ్ళా పాఠశాలకు వచ్చారని ఈరోజు పత్రికల వార్తలు చూశాం అంటే దీనిని బట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ పథకం అమల్లో ఎటువంటి చిత్తశుద్ధి లేదనేది అర్థమవుతుంది అదేవిధంగా కోవూరు శాసనసభ్యులు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఇటీవల వేగూరు లేగుంటపాడు కొన్ని గ్రామాల్లో పర్యటిస్తూ ఈ మధ్యాహ్న భోజన పథకం అమలు సరిగా లేదు దీన్ని జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెడితే వాళ్ళు సరిగా అమలు చేయట్లేదని చెప్తున్నారు ఈ పథకం జగన్మోహన్ రెడ్డి గారు పెట్టాల మరోవైపు ఈ రోజు హాస్టల్ విద్యార్థుల పరిస్థితులు చూస్తే అత్యంత దారుణంగా ఉన్నాయి ఒకవైపు కప్పుకోవటానికి దుప్పట్లు ఇలా వరకు యూనిఫారాలు ఇవ్వాల రెండు వేల పద్దెనిమిదిలో చంద్రబాబు నాయుడు గారు పెంచిన మెస్ ఛార్జీలు తప్ప ఇప్పటి వరకు మెస్ ఛార్జీలు పెంచిన పాపాను పోలా వారు ఈరోజు అర్ధాకాలు తలమటిస్తున్నారు ఒకవైపు హాస్టల్ విద్యార్థులు హాస్టల్ పోయన్న మంచి భోజనం తిందామంటే అక్కడ అర్ధాకాలు తలపటించాలని పరిస్థితులు పాఠశాలలో మధ్యాహ్న భోజనం అన్నా సక్రమంగా తిందామంటే ఇక్కడ కూడా రుచి సచిలేని శుచీలైన భోజనాలు పెట్టి రోజు విద్యార్థుల కనీసం కడుపు నుండి అన్నం తినే పరిస్థితులు కూడా ఈ రాష్ట్రంలో లేవు మాట్లాడితే నేను విద్యార్థులకు మేనమా నేను చెప్పుకుంటున్నావు మేనమా అనే వ్యక్తి నీ పేరుతో ఈ పథకాన్ని పెట్టుకొని కేంద్రం ఇచ్చే డబ్బులు తీసుకొని ఇక్కడ అమలులు ఈ విధంగా చేస్తారా ఎక్కడన్నా ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అవుతున్నటువంటి మధ్యాహ్న భోజన పథకంలో నాణ్యమైన రుచికరమైన శుచికరమైన భోజనాన్ని విద్యార్థులకు అందించే విధంగా చర్యలు తీసుకోవాలి అంతేకాకుండా హాస్టల్ విద్యార్థులకు కూడా వెంటనే మెచ్చార్జీలు పెంచాలి పెంచడంతో పాటు వారికి ఇవ్వాల్సిన యూనిఫారాలు ఐదు జతలు ఐదు నెలలైనా ఇప్పటివరకు ఇవ్వలేదు పాఠశాల ప్రారంభించి ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కలికి సత్యనారాయణ రెడ్డి పాశ్యం పరందామయ్య సోమగోపాల్ ఇంటూరు విజయ్ సోమగోపాల్ ఉక్కే మల్లి చిలక నిరంజన్ బాబు రెడ్డి పందల సుబ్బయ్య ఈదూరు మోహన్ కృష్ణ తాళ్లపాక లక్ష్మయ్య ఎస్కే ఉస్మాన్ ఎస్కే ఖలీల్ చల్లా సూర్య తదితరులు పాల్గొన్నారు డిగ్రీ ఫలితాల్లో రాష్ట్రంలో మరెవ్వరూ సాధించలేని అద్భుత ఫలితాలతో చరిత్ర సృష్టించింది కృష్ణ చైతన్య బిఎస్సీలో ఏకంగా స్టేట్ రికార్డ్ బీసీఏ లో తొంభై శాతం బీబీఏ లో తొంభై శాతం మరియు బీకామ్ లో తొంభై శాతం మార్కులతో అన్ని గ్రూపుల్లోనూ యూనివర్సిటీ టాపర్గా మరోసారి చరిత్ర సృష్టించింది కృష్ణ చైతన్య అంతేకాదు ఒక్క థర్డ్ ఇయర్ తొంభై శాతాని కంటే పైగా మార్కులతో ఏడు వందల యాభై ఎనిమిది మంది డెబ్బై ఐదు శాతం కంటే పైగా మార్కులతో ఏకంగా పదమూడు వందల పంతొమ్మిది మందితో రికార్డు సృష్టించింది కృష్ణ చైతన్య కృష్ణ చైతన్య విద్యాసంస్థలు నెల్లూరు